ఈ కోటేశ్వరుడు గురించి మీకు చెప్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈయన బడా పారిశ్రామికవేత్త, పెద్ద కోటేశ్వరుడు. జగన్మోహన్ రెడ్డి గారి దయతో రాజ్యసభ 6 సంవత్సరాలు అనుభవించి ఆయన శ్రీమతికి టీటీడీ బోర్డులో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వేయించుకొని ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడుకు నెల్లూరు నగర టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ పెద్ద మనిషికి పేదవాళ్ళంటే పడదు. గిరిజనులను కానీ, దళితులను కానీ, బీసీలను కానీ, ముస్లిం మైనారిటీలను కానీ ఎవరిని కూడా దగ్గరకు రానివ్వడం. ఆయన దగ్గర కూర్చునేదంతా పెద్ద రేట్లు బాగా సంపాదించుకొని బలిసి ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన పక్కన కూర్చుని ఉంటారు. మిమ్మల్ని దగ్గర కూడా రానివ్వడు. అదే నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కానీ, విజయసాయి రెడ్డి గారి ఇంటికి కానీ మీరు అందరూ కూడా రావచ్చు. మీకు తెలుసు, నా పక్కన కూర్చొని మీరు నాతో మాట్లాడతారు. ఈరోజు డబ్బెత్తుకుని వచ్చి కోవూరు నియోజకవర్గంలో ప్రజలను కొనేసి ఆయన భార్య ఎమ్మెల్యే అంట, ఆయన పార్లమెంటుకు వెళ్తాడంట డబ్బు. రాజకీయ నాయకుల కన్నా తెలివిగల వాళ్ళు ప్రజలు ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్ళని అందలం ఎక్కిస్తారు ప్రజలు. ఈయన డబ్బుతో ఏమైనా చేయొచ్చు, కొనేయొచ్చు ప్రజలని అనే దాంతో మన మధ్యకు వస్తా ఉన్నారు. కొంతమంది నాయకుల్ని కొనుక్కుంటున్నాడు కోవూరు నియోజకవర్గంలో డబ్బు పెట్టి. ఆ అమ్ముడు పోయిన నాయకులు అమ్ముడు పోయి ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలైన నాయకులు, కార్యకర్తలు అమ్ముడు పోరు. రాజశేఖర రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, ఆ కుటుంబం అన్న ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఈ మధ్యన ఈ పక్కనే హోటల్లో పక్కన ఒక మీటింగ్ పెట్టాడు. ఏం మాట్లాడాడు ఆ మీటింగ్ లో? మీరెవ్వరూ కూడా నెల్లూరులో నా ఇంటికి రావద్దు, నా భార్య ఎమ్మెల్యే కాబోతా ఉంది, ప్రతి మండలంలో ఒక ఆఫీస్ పెడతాను, మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళని కలిసి పనిచేయించుకోమని చెప్పాడు. ఇది నేను చెప్పేది కాదు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, ప్రింట్ మీడియాలో వచ్చింది, ప్రెస్ వాళ్ళే సాక్ష్యం. ఎవరైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలి, గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. మా స్టాఫ్ ఉంటారు, మీరు వచ్చి కలుసుకోండి, వాళ్ళ చేత చేయించుకోండి, మా ఇళ్లకు రావద్దు అని చెప్పి ఇటువంటి రాజకీయ నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు. 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్ 1961, మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్. ఎంతో మందిని చూసాం. ఈ విధంగా చెప్పిన నాయకుడు, అతనికి అసలు రాజకీయ అనుభవం ఉంటే కదా డబ్బుతో ఏమైనా చేసేయచ్చు, డబ్బు ఉంటే చాలు అని అనుకుంటున్నాడు. కోటేశ్వరులను దగ్గర పెట్టుకుంటాడు తప్ప ఆ గడప దొక్కాలంటే 3-4 గేట్లు దాటాలి, సెక్యూరిటీని దాటాలి. అమ్మగారు 10 నుంచి 11 గంటలకు దిగి వస్తారు, ఈయన 12 గంటలకు దిగి వస్తాడు, ఈయన విదేశాల్లో ఉంటారు, కష్టం. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఆలోచించండి, డబ్బెత్తుకొస్తున్నారు, మీరైతే దాదాపు 11 సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేశాం. మా కుటుంబం, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి 9 సార్లు గెలిచాం ఈ నియోజకవర్గంలో, నేను కానీ మా తండ్రి గారు కానీ. ఎప్పుడు కూడా మీ మధ్య ఉన్నాము, మనం అందరూ ఒకటిగా ఉన్నాం. ఏ రోజు నేను కోటేశ్వరులను దగ్గర పెట్టుకోలేదు. ఎవరు ఇంటికి వచ్చినా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. సహాయం చేయడమే తెలుసు తప్ప కుట్రలు కుతంత్రాలు నాకు తెలియదు. ఏదైనా ఉంటే మొహాన్ అడుగుతాను, నువ్వు చేయడం తప్పు అనని. ఇదే నాకు తెలిసింది. మీరు ఆలోచించండి, ఈ 5 సంవత్సరాలలో మీరు అడగకపోయినా
జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. గిరిజనులంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీకు చాలా పథకాలు ఇచ్చారు, అవన్నీ కూడా విజయసాయిరెడ్డి గారు చెప్తారు. ఒక్కటే ఆలోచించండి, డబ్బు ఉంది, ప్రజలను కొనుక్కోవచ్చు అని వస్తున్నారు కోవిడ్ నియోజకవర్గం మీదకి. ఇప్పటికే 10 మంది నాయకుల దాకా 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకెళ్లారు. ఎంతమంది వెళ్ళినా ప్రజల ఆశీర్వాదం మాకుంది, విజయసాయిలకు ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం మాకుంది. డబ్బు ఇస్తారంట, 3,000 దగ్గర నుంచి 4,000 దగ్గర నుంచి 5,000 దాకా పలుకుతా ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఆ ఓటుకు ఇచ్చే డబ్బు తీసుకోండి, వద్దనబాకండి. ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి, ఇది మర్చిపోవద్దు. 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తుకేయండి. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. ఆయనే కష్టపడి శ్రమించి కాంట్రాక్ట్ పనులు చేసి పైకొచ్చిందేం కాదు, ఆర్బిట్రేషన్ల రూపంలో, దొంగ బిల్లుల రూపంలో కోటీశ్వరుడయ్యి చంద్రబాబు తరివేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చి 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోటు పొడిచి వెళ్ళిపోయాడు.